హాయ్ అండి, వెల్కమ్ టు అర్నాస్ కిచెన్. ఈరోజు మీకు పప్పుల పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పుట్నాల పప్పు, అరకప్పు ఎండు కొబ్బరి సన్నగా దరిగిన ఎండు కొబ్బరి, అరకప్పు ఎండుమిరపకాయలు, ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, ఒక స్పూను ఉప్పు అండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బరగ్గా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పట్టుకున్న తర్వాత ఉప్పు నేను సగమే వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు మూత పెట్టుకొని 1 సెకండ్ అలా తిప్పుకొని తీసేయాలండి. మెత్తగా వేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో పొడి. మీరు కూడా ఇలాగే వేసుకోండి. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ పొడి. మనం ఈ పొడి వెజిటేబుల్ ఫ్రై చేసుకునేటప్పుడు తింపే ముందు ఈ పొడి చల్లుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి వీడియోలు ఎన్నో చూడాలనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.